फ्रेंड्स वेलकम टू मैजिकल वर्ल्ड फ्रेंड्स ఈరోజు ఆడియో నవల వచ్చేసి యక్షిణి నివాసం ఫ్రెండ్స్ ఈ యక్షిణి నివాసంలో ముఖ్యమైన సారాంశం వచ్చేసి ప్రేమే చివరికి గెలుస్తుంది దానికి ఎన్ని శక్తులు ఎన్ని దుష్ట శక్తులు ప్రయత్నించినా విధిలిఖితాన్ని ఎవరు మార్చలేరు అలా నేను తీసుకున్న ఈ రోజు వచ్చిన ఆడియో నవల వచ్చేసి యక్షిణి నివాసం ఈ ఆడియో నవలలో మీకు యక్షిణి నివాసం అనే టైటిల్ తోటి మీకు చెప్పుతున్నాను పూర్వం ఒక మహర్షి యక్షులకు రాజైన కుబేరుడి యొక్క ఆశీర్వాదాన్ని తపోశక్తితో పొంది అలాగే యక్షులలో కొందరికి ఫేవరెట్గా ఒక యక్షుడికి సపరేట్గా 2 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేస్తాడు తిండి నిద్ర ఆకలి ఏవిటిని పట్టించుకుంటా ప్రకృతిలో ఎదురయ్యే ప్రలోభాలన్నింటినీ అధిగమించి అన్నింటినీ ఎదుర్కొని తన కఠోరమైన దీక్షని 2 సంవత్సరాలు పూర్తి చేస్తాడు అలా అతని తపస్సుని మెచ్చుకొని ఏ యక్షుడికైతే పూజ చేయాలనుకుంటాడో ఆ యక్షుడు ప్రత్యక్షమై భక్త ఏం వరం కావాలి కోరుకో అని అంటాడు అలా అన్నుడితోటే మహర్షికి మెలకువ వస్తుంది అలా వచ్చాక ప్రేమ గొప్పనా ద్వేషించడం గొప్పనా అని ఈ రెండింటిని ఆ యక్షుడికి వేస్తాడు మహర్షి అందుకు ఆ యక్షుడు ప్రేమే గొప్పది అని చెప్తాడు అయితే నేనే వరం అడిగినా కాదన్నారు కదా అని అంటాడు మహర్షి అన్న మాటల్ని కొంచెం ఆలోచింపజేస్తాయి యక్షుడిని సరే ఇంత కష్టపడ్డావు నీకోసం ఈ మాత్రం చేయలేనా ఏం కోరుతావో కోరుకో ప్రేమ గొప్పదని మీరు అంటున్నారు అయితే మీరు యక్షుడు కదా ఒక మామూలుగా మానవుడిగా నాకు కుమారుడిగా జన్మించండి అలా మీ భార్య యక్షిణిని పెళ్లి చేసుకోవాలి కానీ నువ్వు నాకు కుమారుడిగా పుట్టినప్పుడు నీకు దైవశక్తులున్నాయని నువ్వు యొక్క యక్షుడివని తెలియకూడదు ప్రేమ గొప్పది అన్నావు కాబట్టి ఆ ప్రేమని గెలిచి నీ నిజమైన యక్షరూపాన్ని ధరించు అని వరం అడుగుతాడు మహర్షి ఆ వరానికి కట్టుబడుండి యక్షుడు మహర్షికి కొడుకుగా పుట్టేస్తాడు అలా యక్షిణి దేవి చాలా వరకు కోపంగాను శాంతంగాను మితంగాను ఉండాల్సి వస్తుంది ఎందుకంటే భక్తుడి కోరికలు తీర్చడం యక్షులకు ఎప్పటి నుంచో వస్తున్న ఒక నియమం దాన్ని ఉల్లంఘించడం ఎవరి తప్పు పొరపాటు ఉండదని తెలుసుకొని యక్షిణిని మహర్షి నియమనదు అలా మహర్షికి పుట్టిన యక్షుడు అనేక విద్యల్లో వేదాలలో సాంగీతం అన్ని విద్యల్లో ఆరితేరిన వాడిగా మారుతాడు కానీ మహర్షికి తెలిసిన రహస్యం ఆ పిల్లవాడికి తెలియదు తన కొడుకే ఒక యక్షుడని తన భార్య యక్షిణి అని ప్రేమ గొప్పదా తెలుసుకోవడానికి మహర్షి చేసిన యొక్క వరం అని అలా ఎలాగైనా ద్వేషమే గొప్పది ఎందుకంటే ద్వేషించిన కొద్దీ ఎవరు మనని ఏమి చేయలేరు అని అనుకుంటాడు మహర్షి కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండాలి అలా వృద్ధాప్యంలోకి వచ్చిన మహర్షి ప్రేమ గొప్పది కాబట్టే ఒక గొప్ప యక్షుడు నాకు కుమారుడిగా పుట్టి ఎందుకు తన యొక్క గొప్పత్వాన్ని తక్కువ చేసుకొని మానవుడిగా పుడతాడు అని అర్థం చేసుకుంటాడు అడిగిన వరానికి తగ్గట్టు ప్రేమ గొప్పదని తెలుసుకున్నానే ఈ యవ్వనంలో ఉన్న ఈ యక్షుడికి నిజం తెలిస్తే మానవ జీవితమే నిలయమైపోతుందని కూడా అడిగాను అయ్యో ఇప్పుడు యక్షిణియే తన భర్తని కాపాడుకోవాలి అని మహర్షి యక్షిణిని ప్రార్థించేస్తాడు చింతించకు నీవన్న ప్రేమని గొప్పగా చేయడమే కాకుండా మా వారిని మళ్ళీ భార్యగా చేసుకుని నా భర్తగా మార్చుకుంటాను అలా మహర్షి తన జీవనాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అలా యవ్వనంతో అనేక విద్యలు నేర్చుకొని అనేక విద్యల్లో ఆరితేరిన యక్షుడు దిగంబర అనే నామంతోటి మానవ జీవితం సాగిస్తాడు అలా దిగంబరుడు స్నానం చేసే కొలువులోకి వెళ్ళినప్పుడల్లా యక్షిణీదేవి మారు రూపంలోకి వెళ్ళి అతనిని ఆటాడిస్తూ ఉంటుంది అలా నిజస్వరూపంతో అతనికి ప్రేమలోకి దింపేస్తుంది అయితే యక్షుడు యక్షిణి కలవాలంటే 3 యక్ష ప్రశ్నలకి జవాబు ఉండాలి యక్షిణిలు అంటేనే యక్ష ప్రశ్నలు ఆరితేరిన వారు
కానీ వాటిని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. అలా యక్షుడికి అంటే దిగంబరుడికి యక్షునికి లవ్ ప్రేమ అనేది కలుగుతుంది. అలా ఎన్నో జ్ఞాపకాలు మధ్య మధ్యలో గుర్తుకొస్తూ ఉంటాయి యక్షుడికి, కానీ నియమానికి తగ్గట్టు అతనికి అవన్నీ గుర్తుండవు. గుర్తొచ్చి గుర్తుకురానట్టు ఉంటాయి యక్షుడికి. అవన్నీ అర్థం చేసుకొని యక్షిని తనని వివాహం అంటే పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అలా చేసుకోవడానికి యక్షుడు ఒక యక్ష ప్రశ్న సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అతను యక్షుడు అయితే ఆ ప్రశ్నకు ఆన్సర్ అప్పుడే తెలుసు, కానీ అతను ఇప్పుడు మానవుడు కాబట్టి యక్షిని వేసే యక్ష ప్రశ్నకు జవాబు ఇస్తేనే అతనితోటి పెళ్ళి అవుతుంది. అలా యక్షుడికి తాను చూడలేని స్త్రీని తనకు దక్కదనుకొని తనదైన కోరిక కోసం కోరిన వాడిని ఏ రుచిని చూసి తెలియదని అంటాడు. అలా తెలిసి తెలియని జీవితాన్ని ఏమంటారని యక్షిని దిగంబరుడికి ప్రశ్న వేస్తుంది. అది తెలుసుకోవడానికి యక్షుడు దిగంబరుడు ఆ రోజంతా నిద్ర పట్టక ఆ ప్రశ్నకు జవాబు వెతుకుతాడు. నియమం ప్రకారం యక్షిని అతను చూడగలగాలంటే యక్షకుడికి ఒక యక్షిని లాకెట్ని దిగంబరుడికి ఇస్తుంది, ఒక హారం దిగంబరుడికి ఇస్తుంది. ఆ గొలుసు లాంటి హారాన్ని వేసుకున్నప్పుడే యక్షిని చూడగలుగుతాడు దిగంబరుడు. అలా యక్షిని వేసిన ప్రశ్నకు యక్ష ప్రశ్నకు జవాబు వెతకడంలో శోధించగా జవాబు తెలుసుకుంటాడు. జరిగినవన్నిటికీ ఏసీ సిచ్యువేషన్ పరిస్థితులు నియమంగా ఉండవు. అలా అని కోరిన కోరికను అడిగిన స్త్రీ ఇవ్వదు, ఇచ్చిన సంపాదనను తిరిగి ఇవ్వలేము. కోల్పోయినా దాన్ని సంపాదించుకున్నా అది ఉండదని తెలిసి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దానికి జవాబు దాని యొక్క అనుభవం తెలుసుకోవడం. అలా యక్ష ప్రశ్నకు జవాబు సరిగ్గా ఇస్తాడు దిగంబరుడు. అలా యక్షిని దిగంబరుడికి వివాహం అవుతుంది. కానీ ఇంతటితోటి వీళ్ళలో ప్రేమ అనేది కలగలేదు. వీళ్ళ మధ్య పెళ్ళైనప్పటికీ ప్రేమభావం కలిగినప్పుడే యక్షుడికి యక్షినికి నిజమైన దైవత్వాన్ని యక్షుడికి లభ్యమవుతుంది. అలా యక్షుడు ప్రతిరోజు యక్షిని రావడం, ఏదో ఒక కబురు చెప్పడం, ఆనందపరచడం, వెళ్ళిపోవడం, ఇలా వచ్చిన ప్రతిసారి కొంచెం కొంచెం బంగారం, నిధి, నిక్షిప్తాలు అతని నివాసంలో పెరిగిపోతుంటాయి. అలా ఈ స్టోరీని యక్షిని నివాసం, యక్షిని వచ్చి యక్షకుడికి సాయం చేస్తూ డబ్బులు ఇస్తూ వెళ్ళిపోతుంటుంది. అలా చుట్టుపక్కలున్నవారు వీడు మంత్రగాడని, వీడు ప్రజలని మాయమాటలు చేసి దోచుకుంటున్నాడని అక్కడ వారు అపోహ చెందుతారు. దొంగతనం చేస్తూ నగరాన్ని దోచుకుంటున్న దోపిడీదారుడని మహారాజుకి ఈ వివరాలని అక్కడున్న ప్రజలు చేరవేస్తారు. దానికి యక్షుడిని భటులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలా రాజ్య మందిరంలో యక్షుడిని నిలబెట్టి, ఇంత సంపాదన నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది దొంగతనం చేయకుండా నీకు ఇంత సంపాదన ఎక్కడిది? నగరంలో దొంగతనం చేస్తున్న బందిపోటు నువ్వేనా అంటాడు. కాదు మహారాజా నాకు అని అనుడితోటే నోరు ఆపుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే యక్షిని దేవత నేను నీ దగ్గరికి వస్తున్నట్టు కానీ నీతోటి మాట్లాడుతున్నట్టు కానీ ఎవరికి చెప్పద్దని ఒక ఒప్పందం జరుగుతుంది. ఏమీ చెప్పలేని యక్షుడు దిగంబరుడు బందిపోటు ఇతనేనని అక్కడ చెరసాలకు తీసుకువెళ్ళే సమయానికి భటుల నుంచి పారిపోసాగుతాడు. అలా పారిపోయిన దిగంబరుని వెంబడిస్తూ మహారాజు వెళ్తాడు. అలా ఇద్దరి మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతుంది. దిగంబరుడికి మెడలో అప్పటికే యక్షిని ఇచ్చిన గొలుసు వేసుకోవడం మర్చిపోతాడు. అలా యక్షిని అవన్నిటినీ చూస్తూనే దూరంగా ఉంటుంది. అలా దేవత తన భర్తని కాపాడుకోవడానికి ఎంతో కష్టంతో ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంది. అలా కాపాడుకోలేని భర్త ఆ రాజుచే మరణిస్తాడు. అలా యక్షుడు చనిపోవడం ఇంకా రెండు యక్ష ప్రశ్నలు కాకముందే, ప్రేమ పుట్టకముందే దిగంబరుడుగా
తన జీవితం ముగిచిపోతుంది. అలా క్రీస్తు శతకముకి అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అలా తర్వాత 20వ శతాబ్దంలో ఏ ప్రేమ కోసమైతే యక్షిని ఆరాధిస్తున్న తన యక్షుడి కోసం అన్వేషణ సాగరం జరుగుతుంది. ఏ యక్షిని అయితే తన భర్త ప్రాణాన్ని తన ప్రేమను పొందలేకపోతుందో అది 20వ శతాబ్దంలో జరుగుతుంది. అలా తన పేరు ఇప్పుడు యష్గా జన్మిస్తాడు. యష్ ఒక ఆర్కియాలజిస్ట్. యష్కి ఆర్కియాలజిస్ట్ చదవడానికి కారణం తనని చిన్నప్పటి నుంచి వేధిస్తున్న యక్షిని రూపం. యక్షిని రూపాన్ని చిన్నప్పటి నుంచి గుర్తుకొస్తుంది యష్కి. అలా తన తవ్వకాలలో, తన గత జన్మలో, తను చనిపోయిన శవంలో తన ఇంటి దగ్గర పాతి పెట్టడం జరుగుతుంది. అలా ఇంటిని సెర్చ్ చేసినప్పుడు అక్కడ యక్షిని గొలుసు కనబడుతుంది. అది చూడడానికి బంగారంతో ఉండడంతో అది యష్ ప్రొఫెసర్ శంకరానికి దొరుకుతుంది. శంకరానికి బంగారం పిచ్చి బాగా, ఎందుకంటే అతను ఆర్కియాలజిస్ట్ కావడానికి కారణం ఎక్కువగా గుప్త నిధులు, బంగారం అనే వాటి గురించి పిచ్చి. శంకరన్ అది టెస్టింగ్కి యష్కిచ్చినప్పుడు యష్ దాన్ని పరిశీలిస్తాడు. అలా యష్కి తెలియకుండానే ఆటోమేటిక్గా మెడల్ వేసుకుని ఒకసారి చూస్తాడు. అలా యక్షిని తన ముందుకు వస్తుంది. కానీ తానెవరో చెప్పద్దు, నేను నీకు ఒకదానికి కనబడతాను, అంతేకాదు ఈ లాకెట్ నీకొక్కనికే స్పెషల్ అంటుంది యక్షిని. ఇప్పుడు రెండో యక్ష ప్రశ్న. కదిలిన కదలికలు అలలులా ప్రవహించిన వేళలో చీకటి అంచులో ఆర్పాటం లేని ఆనందం కలిగించలేని సుఖం కవగలై గలుగునే మదినే ఇరంభించి రాధమై నిన్ను రప్పించుకున్నాను కోరికనై. అలా అమ్మాయి యష్కి ఆ గొలుసు వేసుకోవడం కనబడుతుంది. ఆర్కియాలజీలో ఏ అమ్మాయి అయితే చిన్నప్పటి నుంచి యష్కి కళలో వస్తుందో అచ్చం అదేవిధంగా ఆ యక్షిని గొలుసు వేసుకోవడంతో యష్కి ఆ యక్షిని కనబడడం, యక్ష ప్రశ్న వేయడం, రెండో యక్ష ప్రశ్నకు జవాబు వెతకడం మొదలు పెడతాడు. అలా యష్కి యక్షిని మీద ప్రేమ పుడుతుంది, ఎందుకంటే తాను ఫీల్ అయ్యే క్వాలిటీస్, అనుభవం, కళ, డ్రీమ్, తాను ఎంచుకున్న మార్గం అవన్నిటి మించి అతనికి ఒక యక్ష ప్రశ్నని, ఎన్కోడింగ్ని డీకోడ్ చేయమని చెప్తుంది. అలా యక్ష ప్రశ్నకి జవాబు వెతకగా దానికి జవాబు, ఒకరిని వీడి ఇంకొకరు వీడి ఉండలేరు, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇంత చిన్న మాటలు చెప్తే నువ్వు అర్థం చేసుకోవే అని అర్థమని యక్షిని యష్ ఎప్పుడైతే గొలుసు వేసుకుంటాడో అప్పుడు కనబడుతుంది. ఇలా యష్కి వచ్చినప్పుడల్లా కొంచెం ఆర్కియాలజీలో బంగారం దొరుకుతుందని ఆ బంగారాన్ని యష్కి ఇచ్చిపోతుంది. యష్కి బంగారం పిచ్చి లేదు, తన ప్రొఫెసర్ శంకరానికి బంగారం పిచ్చి ఉంటుంది. యష్కి ఇంత బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అని సందేహాలతో శంకరన్ ఆలోచనలు పడతాడు. ఇది ఇలా ఉంటే యష్కి యక్షిని మంచి మంచి కథలు చెప్పడం, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు, వాళ్ళు యక్షలోకంలో ఎలా గడిపారో, ఆ లోకంలో ఎలా ఉండేదో, వాళ్ళకు ఏవి పడదో, ఏ కూరలు, ఏ రుచి, ఏ వాసన అంటే ఇష్టమో అవన్నిటినీ యష్కి గుర్తు చేస్తూ ఉంటుంది యక్షిని. కానీ అవన్నీ గుర్తుకు రావు. అలా యక్షిని చెప్పే మాటకన్నిటికీ కనెక్ట్ అయ్యి ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది యష్కి. వాళ్ళ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఆ యక్ష ప్రశ్నలతోటి వాళ్ళ కనెక్షన్ చాలా గట్టిగా అయిపోతుంది. నువ్వెవరో తెలియదు కానీ నిన్ను చూసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్, ఇంతకుముందు కలిసినట్టు ఎవరో అనుకుంటున్నాను కానీ ఈ గొలుసు వేసుకుంటే నువ్వు నాకు కనబడుతున్నా, ఇంతకి నీ పేరేంటిదంటాడు యక్షిని అంటుంది. షుమీన్ అనేలోపే యక్షిని దేవత తనని ఆలోచనలని ఆపేస్తుంది. అలా మళ్ళీ ఆనందం కలిగినట్టు ఇద్దరు బిహేవియర్ చేసేటట్టు యక్షిని దేవత తన మాయ చూపిస్తుంది. ఇలా మాటలతో కనెక్ట్ అయ్యి యక్షినితోటి బాగా డీప్లో లవ్ పోతుంది. ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక రాత్రి యక్షుడు యక్షిని కలవడం జరుగుతుంది. మరుసటి రోజు శంకరానికి యష్కి ఆర్కియాలజీలో
తవ్వకాలలో బయటపడ ఆ గొలుసు ద్వారానే ఎక్కువ బంగారం సంపాదిస్తున్నాడు. అది నేను కనుక అతని దగ్గర నుంచి తీసుకుంటే అతనికన్నా ఎక్కువ బంగారం నేనే పొందొచ్చని అత్యాశతోటి ఆ గొలుసుని దొంగలించాలనుకుంటాడు శంకరన్. అలా తెలుసుకున్న యక్షి మిగతా వ్యక్తులందరూ కలిసి యక్షిని దేవతకు అడ్డంకుగా మారుతారు. అలా కోపంతో యక్షిని దేవత గుప్త నిధులు తవ్వుతున్నప్పుడు బంగారాన్ని ముట్టుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక చెదలుగా మార్చేస్తుంది. తన కోపానికి ఆగ్రహానికి గురైన వారిని బంధనం నుంచి అంటే గుప్త నిధులు బంధనంను తాకడానికి ప్రయత్నించిన శంకరన్కి అలాగే యష్కి ఉన్న యక్షినితో కనెక్షన్ ఉన్న గొలుసుని ముట్టుకున్నందుకు అతని భస్మం చేస్తుంది. అది చూసిన యష్ ఒకటేసారి షాక్ అవుతాడు. నువ్వెవరు? నా జీవితాన్ని, నా ప్రొఫెసర్ని ఎందుకు ఇలా చేసావు అని అంటుంది. నేను దానికి ఆన్సర్ చెప్పాలంటే మూడో యక్ష ప్రశ్నకు జవాబును ఇవ్వాలి. అయితే ఇద్దరి మధ్య ఈసారి ప్రేమ అనేది ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ద్వేషం ఏర్పడుతుంది. ఇప్పుడు యక్షిని వేసే మూడో యక్ష ప్రశ్న, అనంతమైన ఈ సృష్టిలో అణు కలుస్తేనే అద్భుతమాట, కలవని ఏ అణువు కదలిక లేనిదాట, నమ్మిన సూత్రాలు నట్టేట ముంచినప్పుడు నచ్చని శాస్త్రజ్ఞుడికి అపనమ్మకం కలిగిస్తే విపక్తులు ఎలా ఉంటాయో దానికి అర్థం నేనంట. ఇంతకీ ఈ యక్ష ప్రశ్నకు జవాబు ఏంటిదని యక్షిని తన భర్త అయిన యష్ని వేస్తుంది. ఇలా యష్కి తన ఆన్సర్ తెలుసుకోవాలని ఈమె ఎవరు, ఆమె నన్ను కూడా ఏమైనా చేస్తుందని భయంతో, ఇటు ద్వేషంతో, ఇటు ఆమె పైన చిన్నపాటి ప్రేమతోటి ఎలాగైనా ఆ ప్రశ్నని డీకోడ్ చేయాలనుకుంటాడు. దానికి ఆన్సర్ కనుక్కోలేక వారం రోజుల పాటు గడువడుగుతాడు. సరే అంటుంది యక్షిని. అలా యక్షిని రావడం పోవడం జరుగుతుంది ఈ వారం రోజులు. అలా యక్షిని ఆర్కియాలజిస్ట్ యష్ రూమ్లో నివసించడం, ఆనందంతో నవ్వడం, వెళ్ళడం, ఏడిపించడం, అల్లరి చేయడం, తిట్టడం, కొట్టడం అన్నీ చేస్తూ వెళ్ళిపోతుంది. అలా చివరి వారంలో ఆమె వచ్చి నాకు జవాబులు ఇస్తుంది, కానీ నేనే అర్థం చేసుకుంటలేను ఇంతకీ జవాబు ఏంటిది అని పదే పదే ఆలోచిస్తాడు. దానికి ఆన్సర్ ప్రేమ, లవ్. అలా యక్ష ప్రశ్నకు జవాబు ప్రేమ అని తెలుసుకొని యక్షినికి చెప్పేస్తాడు. అలా మూడు యక్ష ప్రశ్నలు పూర్తి చేసినందుకు యష్కి యక్షిని నివాసం నిధి నిక్షేప్తాలకు అర్హుడుగా మారతాడు. కానీ ఇంతటితోటి కథ అయిపోలేదు. యష్కి పూర్తి యక్షుడు రూపం రావాలి, కానీ ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఇంకా కలగలేదు. అలా గెలుచుకున్న బంగారానంతా యక్షిని నివాసకుడిగా యష్కి ఆ బంగారం మొత్తం దొంగుతుంది. అలా యక్షిని గెలిచినందుకు యక్షిని అక్కడితోటి మాయమవుతుంది. కానీ యష్కి అన్నీ ఉన్నా ఏదో లేని బాధ, ఎవరిని కోల్పోయానే ఫీలింగ్, ఏమి పొందాననే బాధ, ఎవరు లేని ఏకాంతం, తనని ఒంటరి చేసిన అనుభవం, అవన్నిటికీ ఎవరు కారణం? అలా దానికి కారణం యక్షిని అని తెలుసుకొని యక్షిని కోసం ఏడుస్తాడు. అలా వారి శాప విమోచనాన్ని బ్రహ్మదేవుడు వచ్చి విమోచనం కల్పించి యక్షుడు అంటే యష్కి యక్షుడు రూపం తన నిజమైన నిజస్వరూపం కలిగించి యక్షిని యక్షుడికి పూర్వ వైభవాన్ని ఇచ్చేసి వెళ్తాడు బ్రహ్మదేవుడు. ఒక మహర్షి చేసిన వరం, ఒక దేవుళ్ళపై పడిన ప్రభావం, ఇలా యక్షిని తన దగ్గరికి వచ్చి నివసించి వెళ్ళడం, ఈ కథని ఒక ఆర్కియాలజీకి అనుబంధనంగా మార్చి చెప్పడం, ఇప్పటికీ ప్రతి ఒక్క బంగారానికి యక్షిని కాపలగా ఉండడం మనం చూసుకుంటూ ఉంటాం. అలా ఈ స్టోరీని నేను యక్షిని నివాసం అనే కథతోటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ యక్షిని నివాసం కథ. మీకు నచ్చుతుందని భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వన్ మోర్ టైం విజిట్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.
దిస్ ఈస్ యువర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్ యక్షిని నివాసం ఆడియో నవల బాయ్ బాయ్ బాయ్.